the dais, off the dais, and my dear friends. There's a saying in Telugu. Tana gelpu korukunevadu manishi, itarula gelpulu korukunevadu maharshi. So, maharshi evaro kadu, ma CM KCR garu. Anta prerana unnavade entrepreneur avutadu. మాలోని ఉన్న ఆ అంత ప్రేరణను గ్రహించిన కేసీఎం సీఎం కేసీఆర్ గారు ఈరోజు ఈ ప్రోగ్రాంకి అంటే ప్రాణం పోసి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఒక 100 మంది ట్రైబల్ ఆంటర్ప్రనర్స్ని మార్కెట్లో నిలబెట్టారంటే ఇంతకన్నా పెద్ద సేవ కానీ పెద్ద ప్రోగ్రాం కానీ ఏది ఉండదు. అంటే తెలంగాణ గవర్నమెంట్ అట్ ది సేమ్ టైం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ చరిత్రలో చూసుకుంటే మీరు ఏమైనా చేశారయ్యా అంటే మేము అంటే ఈరోజు 100 10 సంవత్సరాలు అయితే వేల మంది ఒక ట్రైబల్ అంటే ఎప్పుడు కూడా కలగనే ఉండిపోయే ఒక కోరికను దానికి నిజంగా ఇట్స్ బీన్ ఏ రియలైజేషన్ అవర్ డ్రీమ్స్ ఆర్ నౌ రియలైజేషన్ సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ది ఫస్ట్ బెనిఫిషియర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ ది ఫస్ట్ టు రిసీవ్ సబ్సిడీ I hail from Ramchandrapalli Tanda, Nizamabad district. I worked as a project manager for Everything Everywhere, a T-Mobile UK and OUK merger at London. So, nenu 4G launch, 2011-12, 4G launch ki program lead ga panjesanu. Appudu leni anandam ee roju naaku kaligindi. Endukante ee program dwara have turned an employer from employee. So, I'm proud to say I'm an employee turned employer. All credit goes to the government of Telangana and Tribal Welfare Department. నేను ఎప్పుడు అనుకునేవాడిని కేటీఆర్ సార్ డైనమిజంని చూసి సార్ లాగా ఎదగాలి అలా ఫాలో కావాలి కానీ సార్ స్టేజ్ మీద ఉన్నారు నేను ఈరోజు మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ ఐ కమ్ ఫ్రమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ బట్ ఐ పర్సూడ్ మై కెరీర్ ఇన్ ఐటీ and I am setting up an F&B unit. So, deen daniki pontane ledu. Mee oka entrepreneur journey lo edanna unit setup cheyalanukunnappudu daniki driving factors chaala unnai. Okati industry experience, rendodi core competency, moododi passion. So, naaku chinna unnappudu nunchi passion undindi. నేను ఏదో ఒక అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇంకోటి నాలుగోది ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అంటే యూ బిల్డప్ ఏ బిజినెస్ కేస్ జస్ట్ లైక్ వాట్ వీ హ్యావ్ ఊబర్ అండ్ ఓలా కానీ నేను ఎంచుకున్నది ప్యాషన్ చిన్న ఉన్నప్పటి నుంచి ఎక్కడన్నా మా పేరెంట్స్తోని కానీ ఎక్కడ ఫ్రెండ్స్తోని బేకరీకి వెళ్ళేటప్పుడు అరే ఐ నీడ్ టు సెటప్ ఏ ఫైన్ బేకింగ్ అండ్ సార్ ఐ ఫౌండ్ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దేర్ ఐ బిల్డప్ ఏ బిజినెస్ కేస్ ఆ బిజినెస్ కేసెస్ని నేను ప్యాషన్గా ఉంచుకున్నాను ఇన్ని అంటే యాజ్ ఎ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా చేసినా కానీ నేను ఆ ప్యాషన్ని చంపుకోలేదు నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ఆ ఆపర్చునిటీ నా డ్రీమ్ని నేను ఇవాళ రియలైజేషన్ చేసుకోగలను సో ఈ నాలుగు దాటి వేరే ఏవి ఫ్యాంటసీకి వెళ్ళి ఏవి ఎంచుకోవద్దండి అంటే ఎంచుకున్నామంటే పప్పులో కాలేసినట్టే అంటే ఎక్స్పీరియన్స్ ఎందుకంటే సార్ నాట్ ఓన్లీ యువర్ సెటింగ్ అప్ అన్ యూనిట్ ఆ యూనిట్తో సహా మీరు లయబిలిటీస్ కూడా మోస్తున్నారు సో మీ యూనిట్ ఫెయిల్ అయితే ఆ లయబిలిటీస్ పైన పడి మీపైనే కాదు మీ కుటుంబాల పైన కూడా పడుతుంది సో ఈ ప్రోగ్రాం ద్వారా ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రోగ్రామ్ని సక్సెస్ చేసే బాధ్యత మనపైన కూడా ఉంది ఆ బాధ్యత మనపైన ఉంది అంటే మంచి ప్రాజెక్ట్స్ ఎంచుకొని ఓకే మన బిజినెస్ని సక్సెస్ చేసుకొని నలుగురికి ఎటు రేపు గవర్నమెంట్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మనం కానీ మన పేరెంట్స్ కానీ బయట వాళ్ళు కూడా చెప్పుకోదగ్గ రీతిలో దీన్ని తీసుకెళ్లాలంటే ఆ బాధ్యత మన భుజస్కంధాలపైన ఉంది సో దీన్ని చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చే యంగ్ బ్యాచెస్లో అంటే న్యూ బ్యాచెస్లో కూడా ఇవన్నీ ఎలిమెంట్స్ని చూసుకొని ఎంచుకోవాలనేది నా సిన్సియర్ సజెషన్ ఇంకోటి మీ యూనిట్ సక్సెస్ కావాలంటే రెండు ఎస్ మీద ఆధారపడి ఉంది ఒకటి ఎప్పుడన్నా ప్రాజెక్ట్ ఎంచుకున్నప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది సస్టైనబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ది స్కేలబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ సస్టైనబిలిటీ బాహుబలి 1 అయితే స్కేలబిలిటీ బాహుబలి 2 అండి సో ఇవి రెండు గట్టిగా చేసుకుంటే మీరు మన బాహుబలి కలెక్షన్స్ లాగా మీ బిజినెస్లో కలెక్షన్స్ రాబట్టగలుగుతారు
20th March 2018. ఈ డేట్ని పక్క ఈ డేట్ని ఒక లైన్గా గీసుకొని అంతకు ముందుకు దాని తర్వాత అనుకుంటే ఎస్పెషల్లీ ట్రైబల్ యూత్ అండ్ వీవేర్ జాబ్ సీకర్స్ బిఫోర్ 20 March 2018. ఆఫ్టర్ దాట్ నౌ వీఆర్ జాబ్ గివర్స్. ఇంతకన్నా పెద్ద పే బ్యాక్ టు ది సొసైటీ ఏముంటుందండి? యు ఆర్ జనరేటింగ్ జాబ్స్ ఇన్ ఎ వే, యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ బ్యాక్ టు ది జీడిపి గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. సో ఈ ఇంత మాత్రమైన అవకాశాన్ని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన ఆ మహర్షికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మనమందరం ఒకసారి నిలబడి మన సీఎం కేసీఆర్ గారికి అభివందనలు తెలుపుతాం. Thank you.